మాత్రయనమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం నవగ్రహాలలో కొన్ని శుభగ్రహాలు కొన్ని పాపగ్రహాలు సంచారం జరుగుతుంటుంది సాధారణంగా శని కుజుడు రాహు కేతువు రవి ఇవి నైసర్గిక పాపగ్రహాలుగా తీసుకోవడం జరిగింది సాధారణంగా ఈ నైసర్గిక పాపగ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారే సమయంలో కంపల్సరిగా వారి వారి జన్మ రాశులను బట్టి ఏదో ఒక విధంగా మార్పు రావడం జరుగుతుంటదు ఇక శని భగవాను గురించి అందరికీ తెలిసినదే రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మారడం జరుగుతుంటుంది ఇంకా రాహు కేతువులు పద్దెనిమిది నెలలకు ఒకసారి జరుగుతుంటుంది మార్పు దాని తర్వాత కుజుడు కుజుడు ఒక విధంగా నలభై రోజుల నుంచి ఒకసారి ఒక రాశి మారడానికి అరవై రోజులు ఆ విధంగా కూడా తీసుకోవడం జరుగుతుంటుంది ఇంకా సూర్యభగవానుడు కంపల్సరిగా రొటీన్గా మాత్రం ముప్పై రోజులకి ఒక రాశి నుంచి ఒక మారడం సూర్యుడు మారినప్పుడల్లా సూర్య సంక్రమణం ఇవన్నీ కూడా చాలామంది పాటిస్తూ ఉంటారు కుజుడు కూడా మరి శని రాహు కేతువుల తర్వాత అంటే కొంతమందికి మంచి ఫలితాలు కొంతమందికి చెడు ఫలితాలు కూడా ఇచ్చే గ్రహంగా కుజుడిని నిర్మిస్తారు అంటే అందరూ ఎవరికి భయపడినా భయపడకపోయినా కుజగ్రహానికి కంపల్సరిగా భయపడడం జరుగుతుంది ముఖ్యంగా వివాహ విషయంలో ఒక వివాహం నిలబడాలన్నా విచ్ఛిన్నం అవ్వాలన్నా ఒక వివాహం తొందరగా జరగాలన్నా లేటుగా జరగాలన్నా భార్యాభర్తల మధ్య కొట్లాటలు విభేదాలు ఇవన్నీ కూడా కుజుని యొక్క ప్రభావం వల్ల జరుగుతుంటాయి సో కార్డుగా అందరికీ అనుకున్నట్టు కుజదోష ప్రభావం అటు స్త్రీ జాతకంలో కానీ అటు మగవారి జాతకాల్లో కానీ ఈ కుజదోషం అనే సాంప్రదాయంగా ఉన్నటువంటి ఒక అపనమ్మకం అనివ్వండి మూఢనమ్మకం అనివ్వండి చాలామంది వివాహాలు జరగకుండా వివాహం తర్వాత ఈ కుజదోషం ఉందని తెలిసినా కూడా దాన్ని ఏదో పెద్దగా తీసుకొని విడిపోవడం ఇలాంటి చికాకులన్నీ కూడా కేవలం వివాహాలు ఆగిపోతున్నా జరగకపోయినా జరిగిన వివాహం రద్దు అవైనా కూడా కేవలం కుజుడే ప్రభావం అవుతుంటాడు కుజదోష కారణం అంటే కుజుడు యాక్చువల్గా ఇబ్బంది పెట్టకపోయినా కుజుడి యొక్క ప్రభావం వ్యక్తుల మీద ఉండడం వాళ్ళు తీవ్రమైనటువంటి కోపానికి అవచ్చు దురుసుతనం అవ్వచ్చు అర్థం చేసుకోలేని స్వభావం అవచ్చు ఇలాంటి చిన్న చిన్న కారణాలతో వివాహాన్ని కూడా పాడు చేసుకోవడం జరుగుతుంటుంది సో ఏదైనా జాతకంలో ఒక వ్యక్తి జీవితంలో పైకి రావాలన్నా ఉద్యోగ విషయంలో ఇంప్రూవ్ చెందాలన్నా కూడా కుజుని యొక్క బలం తప్పనిసరి అందుకే కుజుడికి పదవ స్థానం అనేది దిగ్బలం పొందుతాడు అనమాట అంటే ఉద్యోగ విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉండడం పదవ స్థానంలో కుజుడు ఉంటే కంపల్సరీగా వాడు ప్రభుత్వ ఉద్యోగం కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఉద్యోగాన్ని సంపాదిస్తూ ఉంటాడు అలాగే సహజ రాశిచక్రంలో కర్మస్థానం అయినటువంటి దశమ స్థానంలో శని భగవానుడు స్థాయిలో ఉండడం జరుగుతుంది అంటే ఒక విధంగా శని వృత్తికారకుడని చెప్పకనే చెప్తుంది సహజ రాశి చక్రం మరి నాలుగో స్థానంలో నీచ స్థానం అని చెప్పబడింది కుజగ్రహానికి అంటే నాలుగో స్థానం అంటే గృహంలో ఉన్నప్పుడు ఎంతటి వాడికైనా అక్కడ స్త్రీలకే అవకాశం ఉంటుంది తప్ప మగవాడు ఇంట్లో ఉంటే ఇబ్బందికరంగా ఉంటుందని ఒక కొడుకు కానీ ఒక భర్త కానీ ఒక తండ్రి కానీ ఏ పని చేయకుండా ఇంట్లో ఉన్నప్పుడు కంపల్సరీగా వాడు గౌరవహీనంగానే చూడబడుతుంటాడు ఎందుకు పనికిరాని వాడుగానే ఉంటాడు అందుకని చతుర్థంలో కుజుడు నీచవిస్తే దశమంలో ఉచ్చ అంటే వృత్తిలో ఉంటేనే వ్యక్తికి గౌరవం మగవాడికి గౌరవం అని చెప్తుంది శాస్త్ర ప్రకారం ఇంకా నెంబర్ వన్ స్థాయి మేషరాశిలో కుజుడు స్వక్షేత్రం అవుతున్నాడు అంటే ఎప్పుడు కూడా నెంబర్ వన్గానే ఉంటాడు కుజుడు అగ్నితత్వ గ్రహం అవటం వల్ల అదే రాశిలో సూర్యుడు పొందుతుంటాడు ఒక దానికి ఒక గృహానికి కాపలా కానీ ఒక దేశానికి రక్షణ కానీ ఒక పని ప్రారంభించాలన్నా ఒక యుద్ధం చేయాలన్నా దేశాన్ని రక్షించాలన్నా నెంబర్ వన్గా బార్డర్లో ఉండి సైనికులంతా కూడా ఈ కుజుని యొక్క అంశంలోనే ఉంటారు కాబట్టి మరి నెంబర్ వన్ స్థానం మేషరాశి మరి అక్కడ కుజునికి స్వక్షేత్రం ఇవ్వడం జరిగింది ఇక సప్తమ స్థానం అన్నది శత్రుస్థానం అయింది వివాహ స్థానం అంటే వివాహం అనే బంధంలోకి ఇరుక్కున్నప్పుడు కంపల్సరీగా వాడు ఇబ్బందులు పడతాడని అన్నది ఆ విధంగా కుజుడు సప్తమ స్థానంలో ఉంటే భార్యాభర్తల మధ్య విభేదాలు అన్యోన్య దాంపత్యం లేకపోవడం ఒకరి మీద ఒకరికి ఆధిపత్యం రావడం ఇవన్నీ కూడా కుజుని యొక్క ప్రభావాలు ఈ విధంగా జరుగుతుంటాయి సో ఏదేమైనా కుజుడు బలంగానే ఉంటేనే జాతకుడు వృత్తిలో రాణించగలుగుతుంటాడు వివాహ జీవితం వివాహ వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుంది వాడు సమర్థవంతమైన వ్యక్తిగా నిలబడగలుగుతాడు కుజుడు బలంగా ఎవరి జాతకంలో ఉంటే వారికి కంపల్సరిగా పుత్ర సంతానం కలుగుతుంది సో ఇప్పుడు మనం ఈ నెలలో అంటే మనకి ఈ కుజగ్రహం ఈ మే పదవ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు మిథున రాశి నుంచి అంటే అక్కడ ఇంచుమించుగా మనకి జూలై ఒకటో తారీఖు దాకా యాభై రెండు రోజులు అదే రాశిలో సంచరించడం జరుగుతుంది అంటే ఒక విధంగా ఇది కుజునికి నీచ రాశి సో ఈ ప్రభావం వల్ల మరి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలిసే ప్రయత్నం చేద్దాం కుజుని యొక్క కర్కాటక రాశి ప్రవేశం కుంభరాశి వారి మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో పరిశీలించినప్పుడు సాధారణంగా ఈ కుంభరాశి వారికి కుజుడు అంత అనుకూల గ్రహం కాదు పాపగ్రహం కుజుడికి శని బాధకుడు అంటే పరస్పరం బాధకుడు మాట వెళ్ళాం సో అందువల్ల ఒకరికొకరు కూడా పూర్తి శత్రుత్వం ఉంటుంది పైపెచ్చు ఇప్పుడు సష్టాష్టకాలు వచ్చినాయి ఇద్దరికి కూడా అయితే కుజుడు నీచపడి ఉండడం ఈ రాశి వారికి ప్రత్యేకత అంటే కుజుడు ఎంత బలంగా ఉంటే వీళ్ళకి అంత అపకారం చేస్తాడు కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి కంపల్సరిగా కుజుని యొక్క బలం తగ్గడం వల్ల పైపెచ్చు ఆరవ స్థానంలో ఇది ఒక రాజయోగం లాంటి యోగం ఏర్పడింది ప్రాక్టికల్గా సో ఆ కారణం వల్ల వీళ్ళకి కంపల్సరిగా వృత్తిలో అభివృద్ధి శత్రువులపై విజయం కంపల్సరీగా లభిస్తుంది శత్రు రోగ రుణాల నుంచి విముక్తి కలుగుతుంది ఎంత గొప్పవాడైనా మీకు అంటే ఈ రాశి వారికి తప్పక సహకరించడం జరుగుతుంది ఇది ఒక విపరీత రాజయోగం లాంటిది ఈ గ్రహం వారికి సో అందువల్ల ఏంటంటే అది అనుకూలత అయితే ముందు శత్రువులు కూడా ఏర్పడుతుంటారు ఎవరితో సహజ నాలుగో స్థానం కాబట్టి దగ్గర బంధువులతోనే తల్లిగారితో కానీ తల్లిగారు బంధువులతో కానీ తోడబుట్టిన వారితో కానీ శత్రుత్వం ఏర్పడే అవకాశం ఉంది కుజుడు ఆరో స్థానం ప్రవేశం వల్ల అయితే ఏంటంటే పాపం చివరికి మీరే వాటి మీద పట్టు సాధిస్తారు వాళ్ళు కంపల్సరీగా కొంత మీకు ఫేవర్గానే మారుతారు ముందు ఇబ్బంది తర్వాత మంచి జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా ఉంటే తొమ్మిదవ స్థానాన్ని కూడా వీక్షిస్తున్నాడు తులారాశి మీద కుజుని యొక్క దృష్టి సో ఒక విధంగా అది ఆరు నుంచి తొమ్మిది మీద పడడం వల్ల కొద్దిగా కుటుంబంలో పెద్దవారికి అనారోగ్య సమస్యలు కానీ అనుకోకుండా హాస్పిటలైజేషన్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది ఇక అష్టమ దృష్టితో రాశిని కూడా వీక్షిస్తున్నాడు ఈ షష్టాష్టకాలు కదా కంపల్సరిగా అనుకోని విరోధాలు మీకు అనుకూలంగా ఉంటూ మీకు చేదోడు ఉంటూ కంపల్సరిగా మీకు ఆపద సమయంలో కానీ కష్ట సమయంలో కానీ ఆదుకుంటాడు అనుకున్న వ్యక్తులు ఈ చివరి నిమిషంలో మీకు రివర్స్ అయ్యి మీకు వ్యతిరేకంగా పనిచేస్తారు సాక్ష్యం చెప్పొచ్చు ఇంకోటి చేయొచ్చు ఒక విధంగా నమ్మక ద్రోహం జరుగుతుంది వెన్నుపోట్లేనంత పన్న ఆశ్చర్యపడక్కలేదు అందువల్ల ఏంటంటే మీ దగ్గర ఉన్నవారు మీ అనుచరులు మీ శిష్యులు ఆఖరికి మీ సంతానం అయినా సరే మీకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది కంపల్సరిగా ఈ కుటుంబ విషయాల్లో ఆర్థిక విషయాల్లో స్థిరాస్తుల విషయాల్లో కొంత మనస్తాపం కొంత వెన్నుపోటు మీకు తప్పకపోవచ్చు కొద్దిగా జాగ్రత్తగా సహనంగా వ్యవ వ్యవహరించండి ఆల్రెడీ ఏళ్ళనాడు శనిలో జన్మశని దానితోడు ఆరులో కుజుడు కంపల్సరీగా కొద్దిగా గుట్టుగా ఉండడం ఏది ఉన్నా లేకపోయినా ఉన్నట్టే లేనట్టేనా ఉంటే మంచిది లేని ఆడంబరాన్ని ప్రదర్శించుకుంటే కంపల్సరీగా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా సహనంగా వ్యవహరించడం మంచిది అలాగే ఆరోగ్య విషయంలో కూడా వారు వారు అంటే ఏజ్ని బట్టి కొంత పెద్ద వయసు ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడడం మంచి సూచన సో ఏదైనా ఎంత ఇబ్బంది అయినా చివరికి సక్సెస్ వస్తుంది ఏం భయపడక్కర్లేదు బట్ కానీ ఫస్ట్లో ఇబ్బంది తర్వాత అనుకూలత ఈ రాశి వారి ప్రత్యేకత సో ఏదైనా ఈ రాశివారు కుజుని కంపల్సరీగా ఈ రాబోయే మే పదో తారీఖు నుంచి జూ జూలై ఒకటో తారీఖు వరకు కుజుని యొక్క అనుగ్రహం కోసం హనుమాన్ ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంగళవారం నియమంగా ఉండడం అలాగే కోతులకి ఆహారంగా పెట్టడం ఈ విధంగా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడం వల్ల కుజుని యొక్క అనుకూలత మీకు ఏర్పడుతుంది అలాగే దగ్గర బంధువులతో ముఖ్యంగా అన్నదమ్ములతో తోడబుట్టినటువంటి అక్క చెల్లెలతో ముఖ్యంగా తల్లిగారితో ఎటువంటి డిస్ప్యూట్స్ లేకుండా వారికి ఏ విధంగా కూడా వ్యతిరేకంగా ఉండకుండా అనుకూలంగా ఉంటూ వాళ్ళని ఏదో విధంగా సంతోష పెట్టడం వల్ల కూడా ఈ రాశి వారికి కుజుడి యొక్క అను కుజుని యొక్క అనుగ్రహం వస్తుంది దానికి తగ్గట్టుగా విజయం కూడా లభిస్తుంది ఏదైనా శ్రమాంతర విజయం వస్తుంది కాబట్టి ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ హనుమాన్ని ఆదర్శంగా తీసుకోవడం వల్ల కంపల్సరిగా ఎదురయ్యే సమస్యల్ని ఖచ్చితంగా అటు ఏళ్ళనాటి శనిలో జన్మశనికి ఈ ఆరో స్థాన కుజుడికి అన్నిటి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి హనుమాన్ ఆరాధన సింధూరాన్ని బొట్టిగా ధరించడం వల్ల మంచి విజయం లభిస్తుంది స్వస్థ